ఉద్యోగులను పులులుగా మార్చకండి కేసీఆర్పై టీఎన్జిఓ నేత హాట్ కామెంట్స్ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ తెలంగాణ పాలనలో కుడితులో పడ్డ ఎలుకల్లా ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారిందన్నారు ఈ ఒక్క ఉద్యోగి నవ్వు లేదన్నారు తెలంగాణ వచ్చాక నష్టపోయింది ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్పారు పీఆర్సీ కమిటీ ఉద్యోగుల కాళ్లు కట్టేసిందన్నారు వరంగల్లో జరిగిన టీఎన్జీబాబు సమావేశంలో రాజేందర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ ఉద్యోగులను ఇంట్లో పిల్లుల మాదిరి ఉంచడమే ప్రభుత్వానికి మంచిదని పుల్లను చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు ఉద్యోగ సంఘాలతో నవమాత్ర చర్చలే జరుపుతున్నారని రాజేందర్ తేల్చేశారు రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు వెనతి పత్రాల దగ్గరే ఉంటే ఆంధ్రలో మాత్రం స్పీడ్గా జీవో వరకు వెళ్ళిందన్నారు రాజేందర్ కండువాలు లేని టీఆర్ఎస్ కార్యకర్తలా పనిచేశామన్నారు మామిల్ల రాజేందర్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలా ఉద్యోగులు పనిచేస్తారని చెప్పారు జిందాబాద్ ముర్తాబాద్ అంటే పనులు కావన్న రాజేందర్ ఆర్టీసీ సమ్మె మాదిరి ఆగమాగం చేయబోమని చెప్పారు గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు చేపించాలని ఉద్యోగులకు సూచించారు టీఎన్జిఓ నాయకునికి టికెట్ అడుగుతే తప్పేంటన్నారు కారం రవీందర్ రెడ్డి మరో బాధ్యతతో మన ముందుకు వస్తారని నమ్మకం ఉందని వరంగల్ ఉద్యోగులతో చెప్పారు మామిళ్ళ రాజేందర్